భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అర్ధరాత్రి తర్వాత స్వల్పంగా వరద ప్రవాహం తగ్గుతోంది. అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు భద్రాచలం వద్ద గోదావరి 3 పాయింట్లు తగ్గింది. ప్రస్తుతం గోదావరి వద్ద నీటి మట్టం 53.1 అడుగులకు చేరింది. దిగువన శబరి నది వరద పెరుగుతూ ఉండడంతో భద్రాచలంలో గోదావరికి పోటు పెరుగుతూనే ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగుల వద్ద ఉంది. అంటే మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలానికి గోదావరి వరద వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. 2 బ్రిడ్జీల దగ్గర ఉన్నాం. బ్రిడ్జీలు గోదావరి ఎట్లా పరవళ్ళు తొక్కుతుందో మనకి స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఈ సీజన్లో మూడవ ప్రమాద హెచ్చరిక రావటం నిన్ననే మొదటిసారిగా వచ్చిందని చెప్పవచ్చు. అయితే రెండవ ప్రమాద హెచ్చరికలు దాదాపుగా 1 వారంలో 3 సార్లు వచ్చి మళ్ళీ వెనక్కి తగ్గిన పరిస్థితి ఏర్పడింది. 23వ తారీఖు నాడు 51.5 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఆ తర్వాత మళ్ళీ తగ్గటం ప్రారంభించింది. తగ్గి మళ్ళీ నిన్న భారీగా పెరిగిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గోదావరి, కాళేశ్వరం, మేడిగడ్డ, తుపాకులగూడెం ఈ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చిన పరిస్థితి ఉంది. ఆ వరద నేపథ్యంలో మొత్తం కూడా భద్రాచలంకి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో భద్రాచలం పరివాహక ప్రాంతంలో 12 గ్రామాల వరకు, అంటే 12 నుంచి 25 గ్రామాల వరకు కొంత ముంపుకు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. మరోవైపున ప్రస్తుతం చూసినట్లయితే ప్రధానంగా భద్రాచలం నుంచి ఎగువ ప్రాంతానికి మొత్తం కూడా రవాణా సౌకర్యం లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం ఈ ప్రాంతాలకి రోడ్ల మీద తూర్పు బాక, అదేవిధంగా కన్నాయిగూడెం ఈ ప్రాంతాల్లో రోడ్లపైన గోదావరి వరద వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం చేరుకొని భద్రాచలంలో మొత్తం కూడా రివ్యూ నిర్వహించాడు. అధికారులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవద్దు, అంటే ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. అదేవిధంగా పునరావాసానికి బాధితులు ఎక్కడైతే ఎవరైతే ఇళ్లలోకి నీళ్లు వస్తాయో, ఇబ్బందులు పడతారో వాళ్ళందరినీ కూడా పునరావాసానికి వెంటనే తరలించాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే ఇప్పటివరకైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కెమెరా పర్సన్ పొద్దుతో భోపాల్, ఎన్టీవీ భద్రాచలం నుంచి.